ఈరోజు ఆఫీస్లో వర్క్ అంతా పెండింగ్ ఉండిపోయింది. ఏమైంది బాస్? ట్రైన్ మిస్ అయింది బాస్. మిస్ అయిన ట్రైన్ గురించి నువ్వు అంత బాధపడుతున్నావే? చేతులారా మిస్ చేసుకున్నా నా లైఫ్ గురించి నేనెంత బాధపడాలి? అంటే నీ ట్రైన్ టైమింగ్స్ ఏంటి? 7:15. నువ్వు రీచ్ అయిన టైం? 7:16. మరి నా టైం ఎంతో తెలుసా? 28 minutes. అండ్ నేను రీచ్ అయిన టైం 28 years 1 day. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది, కొంచెం క్లారిటీతో చెప్తా. కన్ఫ్యూజన్తో ఉన్నవాడి స్టోరీ కన్ఫ్యూజింగ్గా ఉండక హెచ్డి క్లారిటీతో కావాలనుకోవడం మన మూర్ఖత్వం బాస్. సరే చెప్పు. అందరిలాగే బీటెక్ కంప్లీట్ చేసి క్యాంపస్ నుండి బయటకు వచ్చాను. కానీ వచ్చిన తర్వాత అర్థమైంది నేను వచ్చింది గ్రాడ్యుయేషన్తో కాదు, కన్ఫ్యూజన్తో. ఆ కన్ఫ్యూజన్ పేరే ఏం చేయాలి, వాట్ టు డూ. ఏం చేస్తున్నారా? ఇంకా ఏం చేయాలో ఆలోచించలేదరా? ఆలోచించినా మొత్తం కన్ఫ్యూజన్ తప్ప నా కళ్ళ ముందర ఇంకేం కనపడట్లేదు. ఆలోచించడానికి ఏముందిరా, ఎస్ఐ పోస్టులు పడ్డాయి, అప్లై చేసుకో, డబ్బుకి డబ్బు, హోదాకి హోదా, ఆలోచించుకో. హాయ్ రా కార్తిక్. హాయ్. ఏంటి మధ్య ఫుల్ బిజీ అయిపోయావు, జాబ్ చేస్తున్నావా? జాబ్ చేసేవాళ్ళు బిజీగా ఉంటారా, వెతుక్కునే వాళ్ళు కూడా బిజీగానే ఉంటారు. ఓ, ఖాళీగా ఉన్నావా? అరే అది మా ఆఫీస్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయరా, అప్లై చేయొచ్చు. అంటే కొంచెం బ్యాక్ డోర్ ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఎంత ఉండొచ్చు? సుమారు 100,000 రూపాయలు ఉంటుందిరా, కానీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఆలోచించి చెప్తాం. సరే ఇవేమి కాదు, ఇంతకీ అసలు నాకు ఏం కావాలి, నేను ఏం అవ్వాలనుకున్నాను అని ఆలోచించానా? ఫ్రెండ్ ఎస్ఐకి అప్లై చేయమంటే చేశాను, ఇంకో ఫ్రెండ్ వాళ్ళ కంపెనీలో అప్లై చేయరా అంటే అది చేశాను. ఇలా ఎవ్వరు ఏం చెప్పినా చేసుకుంటూ వెళ్ళాను. అంటే నేను కీ ఇచ్చే బొమ్మలా తయారయ్యాను. వాళ్ళు ఎలా కీ తిప్పితే అలా ఆడుతున్నాను. అసలు అమ్మ ఏం చెప్పింది? అమ్మ చెప్పు. ఇదా బ్యాంక్ ఎగ్జామ్స్ అప్లై చేయమన్నా చేసావా? బా చేస్తాలేమ్మా, బాయ్. బ్యాంక్ ఎగ్జామ్ రాయమంది అది మాత్రం ప్రయత్నించలేదు, అది కూడా ట్రై చేద్దాం. అమ్మ చెప్పినట్టు లైఫ్ సెక్యూర్డ్గా ఉంటుంది, అమ్మ కోరిక నెరవేర్చిన వాడిని కూడా అవుతాం. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ. హలో సార్, బ్యాంక్ పోస్ట్కి అప్లై చేయడానికి వచ్చాను. దిస్ ఇస్ మై అప్లికేషన్ ఫామ్. ఓకే. సారీ సార్, ద బ్యాంక్ ఎలిజిబిలిటీ ఈస్ ఓన్లీ 28 years అండ్ యూ హ్యావ్ క్రాస్డ్ 28 years విత్ 1 day. లైఫ్లో మనకి ఎంతోమంది ఎన్నో సజెషన్స్ ఇస్తూ ఉంటారు, వాళ్ళు ఇవ్వడం తప్పలేదు, మనం వినడం తప్పలేదు, కానీ మీరేం సాధించాలనేది చాలా ఇంపార్టెంట్. దానికి కూడా ఒక టైం ఉంటుంది, మనం ఏం సాధించాలన్నా ఆ లిమిటెడ్ టైంలోనే సాధించాలి. ఒకవేళ ఆ టైం దాటిపోతే ఎంత ప్రయత్నించినా ప్రయోగం ఉండదు, ఎంత ఆరాటపడినా అర్థం ఉండదు. ఆల్ ది బెస్ట్.